చందానగర్లో గంగారామ్స్ చెరువు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 5K రన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి, సెల్లింగపల్లి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ సేవ్ గంగారామ్ లేక్ అనే నినాదంతో 5K రన్ నిర్వహించడం సంతోషకరమని, అపర్ణ హిల్ రాక్ సొసైటీ వారు స్వచ్ఛందంగా గంగారామ్ చెరువును శుద్ధి చేయాలని నిర్ణయించుకోవడం అభినందించదగ్గ విషయమని, ప్రతి ఒక్కరూ ఒక చెరువును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తే ఒక పర్యాటక కేంద్రంగా మారుతుందని, అలాగే వాకింగ్ ట్రాక్ కూడా చేపట్టాలని అన్నారు. కొన్ని ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తే చిన్న చిన్న వాటిని స్వచ్ఛంద సంస్థలు అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. అపర్ణ, మేబాస్, సెంట్రో, ఆల్ దీస్ గైస్, అండ్ లెట్స్ హావ్ ఎ గ్రేట్ రన్, అండ్ లెట్స్ మేక్ ష్యూర్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద మెనీ స్టెప్స్ వి ఆర్ గోయింగ్ టు డూ టు కంప్లీట్ ద 5K రన్ అండ్ టు get the lake clean. Unni tu lagdi pajapan lagdi pachola lagdi tu saaryan to vakdi tenu suit suit karda tenu suit suit karda. మా డీచెన్స్ లో 185 లేక్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ కింద 63 లేక్స్ బ్యూటిఫికేషన్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశించింది. దాని ప్రకారం మనం అన్నింటినీ ఫెన్సింగ్ చేసి వాకింగ్ ట్రేక్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇవన్నీ మన కళ్ళ ముందే మన కేర్లెస్నెస్ వల్ల పీపుల్ పార్టిసిపేట్ చేయకుండా జరుగుతున్న తప్పుల్ని కనుమూసుకుని వదిలేసేయటం వల్ల జరిగింది. అవి మళ్లీ జరగకుండా ఆ చెడిపోయిన లీక్స్ అన్నింటినీ మళ్లీ బాగు చేయడానికి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. వాళ్లతో పాటు ప్రతి లోకల్ కమ్యూనిటీ పార్టిసిపేట్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కనెక్టెడ్ కమ్యూనిటీస్ అని గంగారం చెరువు చుట్టూన్న కమ్యూనిటీస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నివాసులు అందరు కలిసి ఒక 5K రన్ పెట్టింది. ఈ 5K రన్ ముఖ్యంగా కేవలం అవగాహన తెచ్చుడే కాదు, మేము కలిసి పనిచేయాలని, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని. 5K రన్స్ ప్రతి చెరువు దగ్గర పెట్టాలని మొదలు పెడతాం. ఈ 5K రన్ తోటి ఆగిపోదు. దీని తర్వాత వాళ్ళ కమ్యూనిటీస్ వచ్చి దీన్ని గురండెక్ ఎట్లా చేపియాలి, ఇలా చేపలు ఎట్లా పెంచాలి, ఇక్కడ తామరపూర్లు ఎట్లా చేయాలి, ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళతో పని తెచ్చి ఆ తూములు ఇప్పించి మురికి నీళ్ళు ఎట్లా కిందికి పంపించాలి, మీద అప్స్ట్రీమ్లున్న అపార్ట్మెంట్స్ వాళ్ళ సీవేజ్ డైరెక్ట్లా ఇక్కడ 700 ఎట్లా బంద్ చేపియాలి, ఇవన్నీ కూడా ఎన్నో స్టెప్స్ ఉన్నాయి. ఇది ఒక్కొక్క స్టెప్స్, ఇది ఒకటేసారి క్లీన్ కాదు. ఇది నెక్స్ట్ ఇట్లనే పనిచేస్తే నెక్స్ట్ 1 ఇయర్ లా మన హైదరాబాద్ ఉన్న చెరువులని సాఫ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. 5K రన్ పెట్టడం, దీనిలో సేవ్ గంగారం లేక్ అనే లేక్స్ సేవింగ్ మీద ఈరోజు గ్రేటర్ కమ్యూనిటీ మిత్రులందరూ కూడా ఈరోజు కార్యక్రమం పెట్టారు. దీనిలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. గ్రేటర్ కమ్యూనిటీ నుంచి, ప్రజల నుంచి ఎంత అవేర్నెస్ వచ్చిందనంటే ఇది భవిష్యత్ తరాలకు ఇది ఒక నాంది అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మరి లేక్స్ అన్నీ క్లీన్ చేసి వాకింగ్ ట్రాక్ చేసి మురుగునీటి విధానాన్ని డైవర్ట్ చేసి మంచి లేక్స్గా తయారు చేసి మంచి గ్రీనరీ వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం పెట్టడం అనేది జరిగింది.